తెలంగాణ చరిత్రలో మరో ప్రస్థానం ప్రారంభమైంది. ఎన్నికల్లో 90 స్థానాల్లో ఆధిక్యతను ప్రదర్శించిన కేసీఆర్ తెలంగాణకు రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ సమక్షంలో రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్న ప్రజల విశ్వాసం ఒమ్ము కాకుండా నిష్పక్షపాతంగా అంకిత భావంతో ప్రజలకు సుపరిపాలన అందిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. దీనికి గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో మరోసారి తెలంగాణలో టీఆర్ఎస్ పాలన అమల్లోకి వచ్చింది. భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నాకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.